దర్శకత్వంలో సుధీర్ హీరోగా రష్మి హీరోయిన్ గా ఒక సినిమా తీస్తే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటదో ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతదో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ ఆటో రాంప్రసాద్ along with Getup Srinu. ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు? ఫస్ట్ టైం డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, అందులో కొత్త హీరోతో కదా కొంచెం టెన్షన్ ఉంది. అవును, నువ్వు అసిస్టెంట్ జాయిన్ అయ్యావు కదా? అవును, కంగ్రాట్స్. నా దగ్గర చేసిన అసిస్టెంట్ అందరూ మంచిగా సెట్ బాయ్స్ అయ్యారు. ఇగో హీరో వస్తున్నాడు, సాంగ్ ఏం చెప్తా? నడుకొస్తుంటే మీ చుట్టూరు ఒక 100 మంది అమ్మాయిలు ఇలా చుట్టూరు తిరుగుతూ అన్నయ్య అంటుంటారు అందరు. అసలు నీకు డైరెక్షన్ వచ్చాయ్యా? నాకు డైరెక్షన్ వచ్చాయంట. హిందీలో ఫ్లాప్, తమిళ్లో ఫ్లాప్ ఇచ్చా, కన్నడలో ఫ్లాప్ ఇచ్చా. ఫ్లాప్ అవడం ఏంటయ్యా? నీకు కూడా ఒక ఫ్లాప్ ఇస్తే అప్పుడు అర్థం అవుతుంది డైరెక్షన్ వచ్చలేదు. మిర్రర్ చూపి ఏంట్రా, రోజు రోజుకి అందం పెరిగిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే, హీరోయిన్ పిలుద్దామా? అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే. ఇంకో హీరోయిన్ పిలిపించండి. మా కూతురు హీరోయిన్. నమస్తే అండి. బాబు గొడుగు తీసుకురా. హలో హీరో సార్, ఇతనే. ఏందే హీరోనా? సైట్ ఆన్సర్ లాగా ఉన్నాడే. హలో ఎక్కడో చూస్తాను యూట్యూబ్ లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ డ్రామా కంపెనీ. ఏమనుకున్నావు నువ్వు? నేనే అనుకోలేదు. ఇప్పుడు అది వదిలేసి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సీన్ చెప్పండి. ఫస్ట్ సీన్ సార్, ఫస్ట్ టైం సార్ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో డేరింగ్ ఇద్దరు అమ్మాయిలకు ప్రపోజ్ చేసి ఇద్దరు ఓకే చేస్తాడు సార్. సరే, కెమెరా లేదు సార్ సినిమాకి. రెడీ సార్? సార్ యాక్షన్ చెప్పండి. యాక్షన్ మీరే చెప్పుకోవాలి సార్. కెమెరా ఉండదు, మీరే యాక్షన్ చెప్పుకొని మీరే కట్ చెప్పుకోవాలి. సరే యాక్షన్. నేను చచ్చిపోతాను, నువ్వు ఏడుస్తావులో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. చావురా చావు. థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. మా కూతుర్ని పట్టుకుంటావేంటి అలాగా? ఏ ఇష్టం ఉన్నప్పుడు పట్టుకోవచ్చు, వదిలేస్తే అలాగా? అంతేగాని ఇలా వదిలేస్తే అక్కడక్కడికి వెళ్ళిపోతే కుదరదు. ఏంటి సార్ ఏం చెప్పంటారు ఇప్పుడు? నన్ను నీకు ఏం చెప్పాను? కట్ చెప్పుకోమన్నా? చెప్పుకోలేదు నువ్వు. కట్. నెక్స్ట్ నేను చెప్పండి. మీ నచ్చిన సాంగ్ వేసుకొని మీ ఇద్దరితో డాన్స్ చేయండి సార్. సౌండ్. ఏంద్రా అంత కళ్ళు మూసుకుపోయా నీకు? హీరోయిన్ కదా ఫీల్ అయిపోయా. హీరోయిన్ తల్లిరా. ఇప్పుడు ఏం చేయాలి సార్? కట్ చెప్పుకోరా. మర్చిపోయి భావన కోరికలే. ఇదిగో నువ్వు పట్టుకోవడానికి వీళ్ళే, మా కూతురు పట్టుకుంటది. ఓకేనా? అయితే ఓకే. కత్తి తీసుకొచ్చాడండి సార్. కట్ చెప్పండి. థ్యాంక్ యూ. సార్ 2 సీన్లు ఉన్నాయి సార్. మీకు యాక్సిడెంట్ అయితే చావుపోతుల మధ్య ఉంటే వాళ్ళిద్దరు ఐటమ్స్ డాన్స్ చేస్తే వాళ్ళని చూసి మీ బాడీలో నరాలన్నీ కదిలి పనిచేసి ఆ వేడికి పైకి లేస్తారు సార్. మీరు పడుకోండి సార్. టచ్ చేసాడు. ఇది లాస్ట్ సీన్ సార్. ఈ సినిమాలో క్లైమాక్స్ లో విలన్ కి మీకు హ్యాండ్ టు హ్యాండ్ లిప్ కిస్ ఉంటుంది సార్. హ్యాండ్ టు హ్యాండ్ లిప్ కిస్. విలన్ కి మీరు లిప్ కిస్ పెడతారు కదా, ఆడి పెద్దలు కొరికేస్తారు, సిఫ్టీకి చచ్చిపోతారు. అది క్లైమాక్స్. విలన్స్ ఎంట్రీ. ఏంట్రా ఇది? హలో ఓకే ఓకే సరే సార్ సినిమా ఆపేయమంటాం ప్రొడ్యూసర్ సినిమా ఆపేసాను సార్ అదేంటి సార్ ఇంకా ఫైట్ అవలేదు అప్పుడే సినిమా ఆపేస్తున్నారు ఏంటి ప్రొడ్యూసర్ అక్కడే చూసాడు మీ యాక్టింగ్ బాలని చెప్పి సినిమా ఆపేసాడు సారీ సార్ ఏమనుకోదు సినిమా అయిపోయింది దీని బట్టి నీకేం తెలిసింది ఇట్రా నీకు పిట్ట కథ చెప్తాను అనగానగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు 7 అడవికి వెళ్ళారు అడవికి వెళ్ళి ఒక చిన్న ఎండు చేప తీసుకొచ్చారు ఒక చేప ఎండలేదు ఈ కథల సారాంశం ఏం అర్థమైంది నీకు రాజుగురికి 7 కొడుకులు ఉన్నారంటే రాజు మంచి సార్ అలా క్లైమాక్స్ వచ్చారు కాబట్టి మీకు మంచి రియల్ స్టోరీ చెప్తాను సార్ ఈ కథ బాగుందా మీరు చెప్పండి ఓకేనా దీని బట్టి మనం సినిమా చేద్దాం ఒక అడవిలో 3 కోతులు ఉండేవి సార్ ఆ 3 కోతులు అడవిలో చాలా చక్కగా ఉండే మధ్య 4వ కోతు కూడా ఉండేది సార్ ఓకే ఈ కోతుల నుంచి ఒక కోతు సిటీలోకి వెళ్ళింది సార్ సిటీలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ అడవిలోకి కోతుల దగ్గరికి వచ్చింది సార్ ఈ కోతు కోసం ఒక ఎర్ర కోత వెయిట్ చేస్తుంది సార్ దీన్ని బట్టి మీకు ఏదన్నా సార్ కోతులు అడవిలో ఉండాలి కానీ సిటీకి వెళ్ళకూడదు కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే బెస్ట్ ఏమర్థమైంది పోలీసులు కూడా అప్పుడప్పుడు వదిలేస్తే బలే ఉంటుంది సార్ మారవారా నువ్వు ఇంకా జడ్జెస్ కి ఈ ఎయిర్ వాయిస్ కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ కృష్ణ భగవాన్ గారు సుధీర్ నేను చూస్తాను అనుకోలేదు నా అదృష్టం చూశాను అందరిని అలా చూస్తుంటే కన్నుల పండుగ అనిపించింది బెస్ట్ స్కిట్ ఖుష్బూ మ్యామ్ వెరీ నైస్ ఐ లవ్ ద స్క్రిప్ట్ బ్రిలియంట్ సూపర్ ఎంటర్టైన్మెంట్ సుధీర్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు మీ కాన్స్టెంట్ సపోర్ట్ ఐ కెన్ సే యువర్ ఫర్ ఎవర్స్ చాలా చాలా హ్యాపీ ఎందుకంటే కెరీర్ బిగినింగ్ లో ఎక్కడెక్కడో మ్యాజిక్లు చేసుకుంటూ ఏమవుతాం ఎలా ఉంటుందో ఫ్యూచర్ తెలియని ప్రయాణం అది ఈ రోజు నిజంగా ఇక్కడ స్కిట్లు చేసుకుంటూ సినిమా ప్రమోషన్ కి ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ నిలబడడం అనేది నిజంగా సూపర్ సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అవడం అనేది చిన్న విషయం కాదండి అలాంటిది ఈ స్టేజ్ నుంచి మా వాడు హీరో అంటే మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం సో అంటే కొంతమంది అంటారు కదా ఏమి సాధించాలనుకుంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు దాని మా సుధీర్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో ఇది ఒక్కడే హీరో కాదు నా దృష్టిలో ఈ ముగ్గురు హీరోలే Thank you so much for joining them, Sudheer. Show Extra Jabardasth So many Extra Jabardasth Extra fun filled episode start cheyalante em cheyali mana judges ni invite cheyali please put your hands together to welcome the evergreen ever gorgeous Khushbu garu and Krishna Bhagwan garu